చాలా భయంకరంగా ఉంది అండ్ ఇది బ్లాక్ మ్యాజిక్ అన్న మూవీ నాకు అర్థమవుతుంది బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పాలనుకుంటున్నామని అర్థమవుతుంది ఎందుకంటే ఈ కాలంలో సైన్స్ మీద ఉండేసి దృష్టి బ్లాక్ మ్యాజిక్ మీద అందరూ కొంచెం హేళన చేస్తుంటారు కదా వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు సాయి ధర్మ తేజ్ గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది సాయి ధర్మ తేజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది దీంట్లో డిఫరెంట్ లుక్ ఉంది ఆయన కటింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది చిన్న బాబు లాగా ఉన్నాడు ఆయన ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనుకుంటాడు దీంట్లో ఇన్నోసెంట్ నుంచి భయంకరమైన విజువల్స్ అవన్నీ మనం చూస్తున్నాము చాలా బాగుంది సంయుక్త మీనన్ గారిని ఎలా అనిపించింది తను చాలా అందంగా ఉంది చాలా బాగుంది తన ప్లేస్ అవుతుంది మన మూవీకి చాలా ప్లేస్ హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న హైలైట్స్ అంటే సాయి ధర్మ తేజ్ గారు ఈ స్టోరీ తీసుకోవడమే హైలైట్ అండి దానికి మించింది ఏం లేదు అండ్ విజువల్స్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అండ్ విరుపక్ష అనేది ఒక పక్షి మీద ఒక చూపెట్టడం మనం కొన్ని చాలా ఛానల్స్ మనం చాలా మూవీస్లో చూస్తే పక్షులను చూసి వదిలేస్తుంటాం కానీ పక్షి ఒకటి తీసుకొని వెళ్ళడం అదంతా కొంచెం థ్రిల్లింగ్ అని ఉందండి చాలా బాగుంది అండ్ ఇది మెగాస్టార్ గారి ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద మళ్ళీ బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుంది అండ్ ఇది ఎంజాయ్ చేయాల్సింది ఓకేనా ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారన్నా ఒక ముక్కలో చెప్పాలంటే ఇది బ్లాక్ బాస్టరే సాయి ధర్మ తేజ్ గారి 12 మూవీస్ తర్వాత ఈ మూవీ మాత్రం ఆఫ్టర్ ద బ్రేక్ ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ ఉంది ఇప్పుడు ఈ మధ్యలో అందరు లవ్ అది అని డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అందరు కొంతమంది అంటున్నారు కాంతర కాంతర అని కాంతర లేదు గీతర లేదు ఇది ఓన్లీ విరుపక్ష ఓకేనా ఎందుకంటే అది మైండ్ లో ఉంది కాబట్టి అదే ఫ్లో లో వెళ్ళిపోతుంది ఒకసారి చంద్రముఖి అనగానే మళ్ళీ చంద్రముఖితోనే అదే అనుకున్నారు కాబట్టి దీంట్లో అలాంటిది ఏం లేదని డిఫరెంట్ లో వెయిట్ అండ్ సీ థాంక్యూ